నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఇక దానం చేసేటప్పుడు మాత్రం రెండు దోషములు రాకూడదు పార్వతి, అది చాలా జాగ్రత్తగా మనిషి గమనించుకోవాలి. ఏది అంటే, చేయుటంతయు మేలైనా చేసి పిదప వగచినట్టి దానము, తను పొగడికొన్న దానవిధి నిష్ఫలంబులు కాన రెండు నుడుగు దాత మహాఫలం అందగాంచు. ఏదో దానం చేయడం, అయ్యో అనవసరంగా ఇచ్చేసానే, అంత ఇచ్చేసానే, ఇవ్వాలంటావా, దీనివల్ల ఏమైనా ఫలితం ఉంటుందంటావా, ఆయన ఏదో చెప్పాడు మంచిదన్నాడు ఇచ్చేసాం, తీరా ఇచ్చేసాం కానీ అవన్నీ నిజమేనా, ఇలా మనసులో ఇచ్చేశాను ఇచ్చేశానని చెప్పి ఇచ్చిన తర్వాత ఏడుపు ఎక్కువైపోతే దానివలన ఫలితం ఉండదు. రెండు ఇచ్చి ఇక అదే పనిగా ఇన్నేళ్ళైనా సరే, 1963లో నేను ఎవరికో 100 రూపాయలు ఇచ్చాను కష్టంలో ఉన్నవాడికని, ఏమిటి అది 2020 వచ్చినా కూడా ఇంకా చెప్పడమే జరుగుతుంటే, అలా తనని తాను పొగుడుకుంటుంటే, దాని వలన కూడా దానం మనకు ఫలితం ఉండదు. చేసి తనను తాను పొగుడుకోకూడదు. ఎందుకు పొగుడుకోకూడదు అంటే ఒకటే కారణం, నిజానికి దాని వలన ప్రయోజనం నువ్వు పొందావు, అవతల వాడికన్నా నాకే ఎక్కువ. ఇక్కడ నా దగ్గర పంచల్ చాప్ ఉందనుకోండి, నేను ఎవరికో ఇచ్చారనుకోండి, అది పుణ్యంగా నా జీవుడితో వస్తోంది, వచ్చే జన్మలో ఆ పుణ్యాన్ని అడ్డుపెట్టి నేను కట్టుకోవడానికి బట్టకి లోటు లేకుండా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. అది నేను అదే పనిగా చెప్పడం మొదలెట్టాను అనుకోండి, ఓ కొత్త పంచల చాపు నా దగ్గర ఉండడానికి వీలైన రీతిలో నేను ద్రవ్య సముపార్జన చేసి దాన్ని కొని ఇంట్లో పెట్టుకోవడానికి కావలసినటువంటి ఒక విభూతి నా యందు ప్రసరింపచేసి ఒక ఉద్యోగం ఇచ్చి డబ్బు వచ్చేట్టు చేసి పంచల చాప కొని ఇంట్లో పెట్టి దాన్ని తీసుకోవడానికి కావలసినటువంటి ఒక వ్యక్తిని నా దగ్గరికి పంపించి ఆయన నారాయణ స్వరూపమైతే ఈ పంచ ఆయన పుచ్చుకుని నాకు పుణ్యాన్ని కట్టబెడితే దానికి నన్ను నేను పొగుడుకుంటుంటే ఇంకా దానికి ఫలితం ఎలా ఉంటుంది? కాబట్టి ఫలితం ఉండదు. కాబట్టి ఇచ్చి ఏడవద్దు, ఇచ్చి అదే పనిగా చెప్పుకోవద్దు. ఈ రెండు దోషములను దాటగలిగితే దానము ఫలితాన్ని ఇస్తుంది. ఈ రెండు దోషములతో కూడుకున్నదైతే ఆ చేసినటువంటి దానము వలన ప్రయోజనం ఉండదు. కాబట్టి పార్వతి, దానము చేసేటప్పుడు ఈ జాగ్రత్తని పాటించవలసి ఉంటుంది. అంటే పార్వతీదేవి అంది, ధర్మము అనేటటువంటిది ఆచారము కదా. ధర్మము అంటే కేవలం తెలుసుకున్నది ధర్మం కాదు. నేను చాలా చదువుకున్నానండి, నాకు ఎన్నో ధర్మాలు తెలుసండి అంటే అందులో ఆచరించినది ఒక్కటి లేకపోతే అది నిన్ను ఎలా కాపాడుతుంది? ఆచార ప్రభవో ధర్మ అని. నువ్వు ఆచరించినదేదో అది ధర్మం. నీకు ఎన్ని తెలిసాయి అన్నదానికన్నా ఎన్ని పాటించావు అన్నది ప్రధానం. ఎన్నో తెలుసు, ఏవీ పాటించినవి కావు. ఏది నిన్ను కాపాడుతుంది? రావణాసురుడికి వేదం అంతా తెలుసు, రావణాసురుడికి ధర్మం అంతా తెలుసు, కానీ ఏం పాటించాడు? ఎందుకు రక్షింపబడతాడు? 10 తలలు తెగిపోయి 1 తల ఉన్నవాడు రాముడు. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మాన్ని పట్టుకున్నాడు, రక్షింపబడ్డాడు. కావలసినది ఎంత తెలుసు కాదు, ఎంత నువ్వు ఆచరిస్తావన్నది ప్రధానం. ధర్మము అంటే ఆచరణ కదా. అయినప్పుడు ఈ ధర్మము ఆచరణాత్మకమైనప్పుడు ఎన్ని భంగులుగా ఉంటుంది, ఎన్ని రూపాలుగా ఉంటుంటుంది, ఆ ధర్మస్వరూపం గురించి నాకు వివరించండి అని అడిగింది పార్వతీదేవి. అడిగితే శంకరుడు, 5 రకాలుగా ఉంటుంది ఈ ధర్మము ఆచరణాత్మకమైనప్పుడు. అందులో వర్ణాశ్రమములను బట్టి పాటించేటటువంటి ధర్మము ఒకటి. ఒక్కొక్క ఆశ్రమం వాళ్ళకి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. బ్రహ్మచారి ఉన్నాడు అనుకోండి, బ్రహ్మచారికి బ్రహ్మచారి ధర్మం, బ్రహ్మచారి గురువుగారి దగ్గర కూర్చోవడం, చక్కగా విద్య నేర్చుకోవడం, గురువుగారు చెప్పినటువంటి పనులు చేస్తూ ఉండడం, వినయంతో ప్రవర్తిస్తూ ఉండడం, ఏ భోగాన్ని ఆశించకపోవడం, దానం పట్టకుండా ఉండడం, రేపటి కోసం దాచుకోవలసిన అవసరం ఆయనకి లేదు కనుక, ఇటువంటివన్నీ బ్రహ్మచారి ధర్మాలు. గృహస్థు కామాన్ని ధర్మంతో ముడివేసుకుని తన భార్య యందు ప్రవర్తించడం, ఉత్తమ సంతానాన్ని పొందడం, వాళ్ళని చదివించుకోవడం, దానం స్వీకరించడం, రేపటి కోసం దాచుకోవడం, ఇంటికొచ్చిన అతిథుల్ని పోషించుకోవడం, ఇవన్నీ గృహస్థు ధర్మాలు. వానప్రస్థు వైరాగ్యంతో ఏకాంత ప్రదేశానికి చేరుకుని భార్యతో కలిసి అంతర్ముఖత్వాన్ని పొంది తపస్సు చేస్తూ పెద్దలను సేవించి ఆత్మజ్ఞాన సంబంధమైనటువంటి శాస్త్రములను పరిశీలిస్తూ తనను తాను నిగ్రహించుకుని జీవించే విధానం. సర్వసంగ పరిత్యాగం అన్నిటికన్నా
చిట్ట చివరి ఆశ్రమం, తురియాశ్రమం నాలుగో ఆశ్రమం. ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క ధర్మం ఉంది. ఒక ఆశ్రమంలో ఉన్నవాడు ఇంకొక ఆశ్రమంలో ఉన్నవాడు ఇలా ప్రవర్తించడు. బ్రహ్మచారి గృహస్థులా ఉండడు, గృహస్థు బ్రహ్మచారిలా ఉండకూడదు, గృహస్థు సన్యాసిలా ఉండకూడదు, సన్యాసి గృహస్థులా ఉండకూడదు, బ్రహ్మచారి వానప్రస్థులా ఉండకూడదు, వానప్రస్థు బ్రహ్మచారిలా ఉండకూడదు. ఏ ఆశ్రమంలో నియమో ఆ ఆశ్రమానికే ఉంటుంది తప్ప ఒక ఆశ్రమం వాడు ఇంకొక ఆశ్రమంలో ఉన్నవాడిలా ఉండకూడదు. కాబట్టి అవర్ణాశ్రమ ధర్మములను పాటిస్తూ ఉంటారు. ఆ పాటించడం ఒక తరగతి. ఇక రెండవది, ఒక్కొక్క దేశమునందు ఒక్కొక్క ఆచారం ఉంటుంది. ఉదాహరణకి అంత చలి లేని ప్రాంతాలు ఉంటాయి, అక్కడ ఒక రకమైన వస్త్రధారణ ఉంటుంది. ఈశ్వరానుష్ఠానమునందు, యజ్ఞయాగాది క్రతువులయందు, దేవాలయము లోపల చేసేటటువంటి కార్యములయందు ఒక రకమైన వస్త్రధారణ ఉంటుంది. విపరీతమైన చలి ఉన్న ప్రాంతాలు ఉంటాయి, అక్కడ ఉండే వస్త్రధారణ వేరుగా ఉంటుంది. ఎందుకనంటే శరీరాన్ని రక్షించుకోవాలి. ఎక్కడో దక్షిణ దేశంలో ఉత్తరీయం ఒకటి వేసుకుని శివాలయం లోపలికి వెళ్ళి అభిషేకం చేశామండి, ఇక్కడేమో చొక్కా వేసుకున్నారు, దాని మీద ఉన్ని బట్టలు వేసుకున్నారు, ఆ పైన శాలువా కప్పుకున్నారు, తలకు ఒక పెద్ద టోపీ పెట్టుకున్నారు. అదేమిటంటే అలా పెట్టుకోకపోతే వాళ్ళు ఎలా ఉంటారు అక్కడ? విపరీతమైన చలి. కాబట్టి అక్కడది ఆచారం, దేశాచారం, దేశమును బట్టి ఆచారం ఉంటుంది. కాబట్టి అక్కడ మారుతుంది, అప్పుడు అది ధర్మం అంటేనే మారుతూ ఉంటుంది. కాబట్టి తల్లి ముందు నిలబడితే కొడుకు ధర్మం, భార్య ముందు నిలబడితే భర్త ధర్మం, కొడుకు ముందు నిలబడితే తండ్రి ధర్మం, తండ్రి ముందు నిలబడితే కొడుకు ధర్మం, ప్రవచనం చేస్తుంటే వక్త ధర్మం, తాను వింటుంటే శ్రోత ధర్మం, ఉద్యోగానికి ఎడితే ఉద్యోగి ధర్మం, సమాజంలోకి ఎడితే పౌరధర్మం. మారిపోట్లా, ఇది అంతే. కాబట్టి ఒక్కొక్క దేశమునందు ఒక్కొక్క ఆచారం ఉంటుంది. కాబట్టి ఇది దేశ సంబంధమైనటువంటి ధర్మం. అట్లాగే ఒక్కొక్క కుటుంబంలో వంశపారంపర్యంగా తాత ముత్తాతలు తండ్రుల దగ్గర నుంచి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. మా ఇంట్లో ఇట్లా చేస్తామండి, మా ఇంట్లో పెళ్ళి అయితే ముందు ఇలా చేస్తాం అని ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క ఆచారం ఉంటుంది. అది కుటుంబపరమైనటువంటి ఆచారం. ఆ ధర్మం, దాన్ని కులధర్మము అని పిలుస్తారు. అలా కుటుంబంలో పరంపరాగతంగా వాళ్ళు అనుష్ఠించే ధర్మం అది. కాబట్టి వాళ్ళకి అటువంటి ధర్మం ఉంటుంది. అట్లాగే సామాన్య ధర్మములను ఉంటాయి సమాజంలో. జనులందరూ పాటిస్తారు సత్యం వదా, సత్యం పలకడం. అట్లాగే అహింస చేయకుండా ఉండడం, అదే అహింస చెయ్యడం, హింస చేయకుండా ఉండడం. అహింస పరమో ధర్మ, అందరూ అహింసని పాటించడం, హింస చేయి ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం, సంతోషంగా అన్ని ప్రాణులు ఉండాలి అని కోరుకోవడం, ఇటువంటివన్నీ కూడా సామాన్య ధర్మములు, అందరూ పాటించేటటువంటి ధర్మములు. అవి జనసామాన్య ధర్మములు అని పిలుస్తారు. ఇక శరీరం యొక్క స్థితిని బట్టి ధర్మం మార్చుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్కప్పుడు. దాన్ని ఆపద్ధర్మం అంటారు. ఆయన ప్రతిరోజు తలస్నానం చేసి శౌచాన్ని నిలబెట్టుకుంటూ ఉంటాడు, కానీ ఒళ్ళు కొంచెం వేడెక్కింది, పడిశం పట్టింది, తలస్నానం ఒక నాలుగు రోజులు చేయకండి అన్నాడు వైద్యుడు. ఇప్పుడు ఆయన తలస్నానం చేయడం మానేసి కంఠం వరకే స్నానం చేస్తున్నాడు. అయినా కూడా ఎందుకో జ్వరం తగ్గలేదు. వైద్యుడు కంఠం నుంచి కూడా నీళ్లు పోసుకోకండి అన్నాడు. ఆయన నడుం నుంచే ఒళ్ళు తలుపుకున్నాడు, జ్వరం తగ్గిపోయింది, ఇప్పుడు మీరు ఆరోగ్యం పొందారు అన్నాడు వైద్యుడు. మళ్ళీ తలస్నానం చేశాడు. ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు, శరీరం సహకరించినప్పుడు ఆయన నిత్యం పాటించే ధర్మాన్ని మార్చుకున్నాడు, ఆచారాన్ని. అది ఆపద్ధర్మము అంటారు. అంతేగాని అది అన్ని వేళలా చేసేది కాదు. ఇక కుదరనప్పుడు కొంతవరకు తగ్గించుకుంటారు. అలా తగ్గించుకోవడం శాస్త్రమే అంగీకరించింది. అంతేగాని అన్ని వేళ నువ్వు ఏమైపోయినా ఇలాగే చేయాలనవు. పరిస్థితిని బట్టి మారుతుంది. కాళ్ళు కొనుక్కుంటే చాలండి ఒక్కొక్క స్థితిలో, అంత అనారోగ్యంగా ఉంటాయి. అది కూడా చేయలేవంటే భస్మ చల్లుకుంటే చాలండి, అది కూడా చేయలేనంటే గోవిందా అను, గోవిందీతి సదాస్నానం అంది. ఎప్పుడు? ఒంట్లో శుభ్రంగా ఉండి, అదేంటి, ఆరోగ్యంగా ఉండి అప్పుడు మాత్రం గోవింద అంటాను స్నానం చేయనంటే కుదరదు. అంత శరీరము సహకరించినప్పుడు గోవింద అని ఊరుకుంటారు. అది ఆపద్ధర్మము అంటారు. కాబట్టి పార్వతి, ధర్మము ఈ ఐదు రకములుగా ఆచారం అవుతుంది. అంటే పార్వతీదేవి అడిగింది, వీళ్ళు స్వర్గాన్ని పొందుతారు, తప్పకుండా స్వర్గాన్ని పొందుతారు అని ఏ గుణముల చేత గమనించవచ్చు? వీళ్ళు ఉత్తమ లోకాలకు వెడతారు అని ఎలా పట్టుకోవచ్చు? ఏమైనా అవకాశం ఉంటుందా తెలుసుకోవడానికి అంది. అంటే జనులకు కీడురోయక అజశ్రము ధర్మరతించరించి సజ్జన గురు పూజనంబులను
సత్యహితోక్తులు దీనపోషణంబును అధితి ప్రియత్వంబును భూరి దయార్ధ్రతయున్ కలట్టి వారనిమిషలోక గాములని ఆత్మనిరుంగుము మెనకాత్మజ. ఓ పార్వతి, ఎవరైతే ఇతరులకు అపకారం తలపెట్టకుండా ఉంటారో, చెయ్యగలిగితే ఉపకారం చేయడం అంతేకాని అవతల వాళ్ళకి అపకారం చేద్దామన్న భావన పొందనటువంటి వాళ్ళు, ధర్మమునందు ఆసక్తి కలిగి ధర్మాచరణం చెయ్యాలనేటటువంటి తాపత్రయం ఉండి చెయ్యగలిగినంత మేర ధర్మాన్ని ఆచరిస్తూ తనకి ఎంత తెలుసో అంత ఆచరిస్తున్న వాళ్ళు, సత్పురుషుల్ని గురువుల్ని పూజించేటటువంటి లక్షణం ఉన్నవారు, సత్యముగాను హితముగాను మాట్లాడేటటువంటి వాళ్ళు, మాట్లాడడంలో ఉండవలసిన మొదటి లక్షణం సత్యమును పలకడం, సత్యమును పలకడం హితంగా పలకడం అలవాటైన వారు, పేదలను పోషించేటటువంటి లక్షణం ఉన్నవారు, అతిథులను ఆదరించేటటువంటి వారు, బాగా దయ కలిగినటువంటి కారణం చేత ఏ ప్రాణి కష్టపడుతున్నా చూసి మనసు చెమ్మగిల్లేటటువంటి ఆర్ద్రత ఉన్నవాళ్ళు ఎవరుంటారో వాళ్ళు స్వర్గలోకాన్ని పొందుతారు అని చెప్పవచ్చు. అంటే పార్వతీదేవి అడిగింది, వీడు నరకానికి ఎడతాడు అని చెప్పడానికి కూడా ఏమైనా అవకాశం ఉంటుందా అని. అది ఉన్నప్పుడు ఇది ఎందుకు ఉండదు? ఎండుంటే చల్లదనం ఉంటుంది, పగలుంటే చీకటి ఉంటుంది, కాబట్టి అది ఉంటుంది పార్వతి అని ఆయన అప్పుడు చెప్పాడు. పరుసని పల్కు బొంకులగు పల్కులు అన్యధనాభిలాషమున్ పరవనితావిలోలతయు బాంధవ సజ్జన విప్రియంబు దుశ్చరితులతోడి మైత్రియును సంతత ధర్మ రథాభ్యసూయమున్ కరినిభయాన ఘోన నరకంబునకేగిడి వారి చిహ్నముల్. ఆయన నరకానికి వెడతాడు అని చెప్పడానికి గుర్తులు ఏమిటంటే, నోరు విప్పి ఎవరితో ఏది మాట్లాడినా కఠినంగా మాట్లాడటం, అవతల వారి మనసు బాధపడేటట్టుగా మాట్లాడేటటువంటి లక్షణం ఉండడం, సత్యాన్ని వదిలిపెట్టేసి అసత్యాన్ని పలుకుతూ ఉండడం, ఎప్పుడు పరుల ద్రవ్యాన్ని మనం ఎలా పొందొచ్చు, ఎలా మోసం చేయొచ్చు, అపహరించవచ్చు అని ఆలోచిస్తూ ఉండడం, పరస్త్రీని వాంఛిస్తూ ఉండడం, బంధువుల యందు సత్పురుషుల యందు ద్వేషభావాన్ని పెట్టుకుని ఉండడం, చెడు నడవడి కలిగిన వారితో స్నేహం చేస్తూ ఉండడం, దాని యొక్క ప్రభావం పడిపోతుంది కదూ దుస్సాంగత్యం. అట్లాగే ఎవరైనా ధర్మాన్ని అనుష్ఠానం చెయ్యాలి అని చెప్పి కృతనిశ్చయంతో ఉండి ధార్మికమైన జీవనాన్ని పొంది ఉంటే అటువంటి వారి పట్ల అసూయ పెంచుకోవడం, వారిని అవమానించే ప్రయత్నం చేయడం, వారికి అపకీర్తి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయడం ఎవరు చేస్తూ ఉంటారో అటువంటి వారు నరకానికి వెడతారు అని గుర్తులు. కాబట్టి పార్వతి, స్వర్గానికి వెళ్ళేటటువంటి వారు నడవడి ద్వారా తెలుస్తారు, నరకానికి వెళ్ళేటటువంటి వారు నరకము ద్వారా తెలుస్తారు అని చెప్పి, ఆ తర్వాత భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకుని ఉన్నటువంటి మహానుభావుడు ధర్మరాజు గారిని పిలిచి, లోకము అంతటి చేత పూజింపబడేటటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు సమస్త లోకములకు అధిపతి, బ్రహ్మాది దేవతలకు కూడా దేవుడు, ఇంత అంత అని చెప్పడం సాధ్యం కానివాడు, ఎంత చెప్పినా అయిపోయింది అన్న మాట అన్వయం కానంత గొప్ప వైభవం కలిగినటువంటి వాడు, పురుషోత్తముడు అనబడేటటువంటి నామం ప్రత్యేకంగా అన్వయం అయ్యేటటువంటి ఆ పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువుని 1000 నామములతో ఎవరు ప్రస్తుతి చేస్తుంటారో, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎవరు నిరంతరము పలుకుతూ ఉంటారో, నిరంతరము కాకపోయినా కనీసం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడం బాగా అలవాటై రోజుకోసారైనా విష్ణు సహస్రం చదువుకుందామనేటటువంటి అనురక్తి ఎవరికి ఉంటుందో అటువంటి వారికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రము మంగళకరమై వాళ్ళ పాపాలని భయాలని పటాపంచలను చేసి వాళ్ళు సంతోషంగా ఉండేటట్టుగా చేస్తుంది. కాబట్టి అటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రం అందరూ కూడా నేర్చుకుని దాన్ని చదువుతూ ఉండడం అనేటటువంటిది మంచిది సుమా అని కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎప్పుడు ఎవరొచ్చినా విష్ణు సహస్రం చదవమనేవారు. దేవీపాదాంభూజ పూజా పరత్వ అర్చాలౌల్య సంతతం చంద్రమౌళి పౌనఃపుణ్యం విష్ణు నామ్నాంచ పాఠ ఏకం చాసౌ బోధతే దేవతానాం. ఎప్పుడూ కామాక్షి పరదేవత పాదములను పూజించేటటువంటి లక్షణం ఉన్నవారు,
చంద్రమౌళీశ్వరారాధనయందు నిరతిశయమైన ప్రీతి కలిగినటువంటి వారు, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తాను నిరంతరము మనసులో తిప్పుతూ అందరికీ విష్ణు సహస్రనామ స్తోత్రం చేసుకోండని చెప్తూ అన్ని పరమేశ్వర రూపములు ఒక్కటే తప్ప పరమేశ్వరుని యందు భేదములు లేవని బోధ చేసినటువంటి కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురువులైనటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క పాదములకు శిరసా ప్రణమిల్లుచున్నాను అంటారు. కాబట్టి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రం పరమాద్భుతం పరమాద్భుతముస్మా అని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్నంతటినీ కూడా చెప్పారు. అయితే తెలుగు భారతంలో అది ఇవ్వలేదు, కానీ సంస్కృత భారతంలో అనుశాసనిక పర్వంలోనే ఆ విష్ణు సహస్రనామ స్తోత్రం ఉంది. అది లోకంలో పరమప్రఖ్యాతి వహించినటువంటిది. ఎందరో ఇప్పటికీ కూడా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుతూ ఉంటారు. ఎవరు ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుతాడో, వింటాడో, పారాయణ చేస్తాడో అటువంటి వ్యక్తి అపారమైనటువంటి కీర్తిని పొందుతాడు, తరగనటువంటి సంపదని పొందుతాడు, అట్లాగే గొప్ప గౌరవాన్ని అతిశయాన్ని పొందుతాడు. గౌరవాతిశయములు అంటే 10 మంది చేత గుర్తింపబడి కీర్తివంతుడవడానికి కావలసినటువంటి మంచి పనులు చేయగలిగినటువంటి స్థితిని పొందుతాడు. భయాన్ని విడిచిపెట్టి సంతోషంగా ఉండగలుగుతాడు, సద్గుణములను పొందుతాడు. ఆయన చేసిన పాపములు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి. అట్లాగే చిట్ట చివరికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణమే భగవంతుని యందు నిరతిశయ ప్రీతినిచ్చి ఉత్తమ కర్మలు చేయించి కర్మల యొక్క ఫలితంగా ఈశ్వరానుగ్రహము చేత జ్ఞానము కలిగి ఆ జ్ఞానము వలన మోక్షమును పొందడానికి కారణమవుతుంది. కాబట్టి విష్ణు సహస్రనామ వంటి దివ్యౌషధము లోకమునందు ఇంకొకటి ఉండదు. పరమేశ్వరుడు స్వరపేటికని మనుష్యునికి ఇచ్చినందుకు అందరూ తప్పకుండా నేర్చుకుని చదవవలసినటువంటి పరమాద్భుతమైనటువంటి స్తోత్రము విష్ణు సహస్రనామ స్తోత్రమని అంపశయ్య మీద పడుకున్నటువంటి భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం చేశారు. చేసిన తరువాత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని నాకు చెప్పమని ధర్మరాజు గారు అడిగితే భీష్మాచార్యుల వారు చెప్తున్నారు, ఏను కృష్ణు నిరుంగుదు మనవేంద్ర ఎత్తె క్రీడావరాహమయ్యి ధరిత్రి ఇది యొకండును చెప్పగానేలా కృష్ణులీల కాదే భూమ్యాది భూతాలి కలిగే. ఈ కృష్ణుడైన సుమా ధర్మరాజ ఒకనకొకప్పుడు ఆదివరాహమూర్తి అయి తన యొక్క కోర మీద ఈ భూమిని అంతటినీ కూడా పైకి ఎత్తాడు. అంతేకాదు, నిజం చెప్పాలంటే ఈ పంచభూతములను సృష్టించినటువంటి మహానుభావుడు కూడా కృష్ణ పరమాత్మయే. బుడ్డు తామరయందొక్క పురుషుడు ఉద్భవించునట్లుగా చేసి తద్విరచనా నిభమున నిఖిల చరాచర ప్రభవమయ్యే అరయ సామాన్యమే కృష్ణు పరమలీల. ఈ శ్రీకృష్ణ పరమాత్మయే శ్రీమన్నారాయణుడిగా పాలసముద్రంలో ఆదిశేషుడి మీద శయనించి ఉండగా ఆయన యొక్క నాభికమలంలోంచి ఉద్భవించినటువంటి 4 ముఖములు కలిగినటువంటి బ్రహ్మగారు ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి వేదములను ఆధారం చేసుకుని సృష్టికర్త అయి ఈ సృష్టి రచన అంతా చేశాడు. అటువంటి సృష్టికర్తనే కన్నటువంటి వాడు, ఈ సృష్టికంతటికి కారణమైన వాడు, స్థావర జంగమాదుల యొక్క పుట్టుకంతటికి కారణమైనటువంటి వాడు, సమస్త మనకు మూలమైనటువంటి ఈ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని చెప్పడం ఎవరికి సాధ్యమవుతుందయ్యా. విని మెత్తరి ధర్మంబులు ధనుజుల చే బాధబొందు తత్ సమయమునం జనించి అద్దురాత్ముల దునుమున్ కృష్ణుండు ధర్మ దుర్యుల కాచున్. ఎప్పుడెప్పుడు ధర్మము రాక్షసుల చేత ఇబ్బందులకు లోనవుతుందో, ఎవరెవరు ధర్మ విరోధులు ఎక్కువైపోతుంటారో ఆయా కాలమునందు ఈయన అవతార స్వీకారం చేసి భూమి మీదకి ఒక రూపంతో వచ్చి ధర్మాన్ని పాడు చెయ్యాలనుకుంటున్నటువంటి వారిని సంహరించి ధర్మాన్ని నిలబెడుతూ ఉంటాడు. ధర్మ సంరక్షకుడయా ఈ శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పి ఆయనే పరమేశ్వరుడు, ఆయనే దిక్పాల స్వరూపుడు, ఆయనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయనే కాలము, ఆయనే భూతకాలము, ఆయనే భవిష్యత్ కాలము, ఆయనే వర్తమాన కాలము, ఆయనే అన్ని దిక్కులు అయి ఉన్నాడు, ఆయన కానిదేదీ లేదు. నిజానికి అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత,
చూసేదాంట్లో వినేదాంట్లో లోపల బయట అంతా పరివ్యాప్తమై వ్యాపకత్వము చేత విష్ణువు అని పేరు పొందినటువంటి ఆ పరమేశ్వర తత్వము ఒక రూపంతో ఘనీభవించి మన ముందు నిలబడితే అది శ్రీకృష్ణ పరమాత్మ. నిరతిశయ ఆనంద ఘనము అటువంటి మహానుభావుడయ్యా ఈ శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన యజ్ఞస్వరూపుడు. ఆయనకి వేదములలో చెప్పబడినటువంటి మంత్రములను స్వరయుక్తంగా పలుకుతూ ఇచ్చినటువంటి హవిస్సులను స్వీకరించి ఆ యాగ నిర్వాహకులందరికీ కూడా శుభ పరంపరలను ఇస్తాడు. తద్వారా లోక కళ్యాణమునకు చేసినటువంటి యజమానికి ఉత్తమ లోక ప్రాప్తికి ఈప్సిత సిద్ధికి కారణమవుతున్నాడు. కాబట్టి యజ్ఞభోక్త అంతటి మహానుభావుడు, వేదములు పరబ్రహ్మము అని నిర్ణయించినటువంటి మహానుభావుడు ఈ శ్రీకృష్ణ పరమాత్మయే. ఆయన మన కన్నుల ముందు కనపడేటట్టుగా ఇలా నిలబడడం, మనం చూడగలగడం మనం చేసుకున్నటువంటి అదృష్టం. అంతటి మహానుభావుడు అని చెప్పి ఆ కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని వర్ణించాడు. వర్ణించిన తరువాత శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు గారికి కొన్ని కొన్ని విశేషములను వివరించాడు. భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ఎలా చెప్పారో అలాగే శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా కొన్ని చెప్పాడు. కొందరు ఉత్తములైనటువంటి వ్యక్తుల యొక్క చేష్టితములు మనకు అర్థము కాకపోవచ్చు, కానీ వారు చేసేటటువంటి పనుల చేత చేసినటువంటి పరీక్ష వలన మనకు కట్టపెట్టేటటువంటి అనుగ్రహం మన ఊహకు అందదు. అది వినడానికి ఏమిటి అని అనిపిస్తుంది, కానీ వారు మనని పరీక్షించడానికి చేస్తారు. చేసి అంత అద్భుతమైనటువంటి వరములను మనకి కటాక్షిస్తూ ఉంటారు అని చెప్పి మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మ తన దుర్వాసో మహర్షి చేత పరీక్షింపబడిన విధానాన్ని వివరించాడు. ఆ దుర్వాసో మహర్షి హఠాత్తుగా మందిరానికి రావడం, ఎక్కడికో విడుతూ ఉండడం, వస్తూ ఉండడం, ఒక్కొక్క రోజున ఏమీ తినకపోవడం, ఒక్కొక్క రోజున విశేషంగా అందరి కోసం వండినదంతా తినేస్తూ ఉండడం, హఠాత్తుగా ఒక రోజున కృష్ణ పరమాత్మని పాయసం అడగడం, పాయసం తీసుకొస్తే కొంత తిని మిగిలింది తన ఒంటికి రాయమనడం, ఒంటికి రాసిన తర్వాత రుక్మిణీదేవిని రథానికి గుర్రంలా కట్టి దాను అందులో ఎక్కి కూర్చుని ఆ రథం ఆవిడితో లాగించడం, కృష్ణ పరమాత్మ పక్కన నడవడం, చిట్ట చివరికి ఆవిడ లాగలేక పడిపోతే ఆవిడ మీద బూది జల్లడం, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఓర్పుని పరిశీలించిన తర్వాత ఆ దుర్వాసో మహర్షి వెళ్ళిపోతుంటే కృష్ణ పరమాత్మ అంత ప్రేమతో ఓర్పుతో ఆయన వెంట వెడితే నిన్ను పరీక్షించడానికి పనులు చేశాను తప్ప అన్యథా బాధ పెట్టడానికి కాదు కృష్ణ. అందరూ ఎవరిని వారు ఎంత ప్రేమించుకుంటారో సమస్త భూతములు నిన్ను అంత ప్రేమిస్తాయి, అంత గొప్పవాడివవుతావు. నాకు పాయసం రాసినప్పుడు అరికాలు దగ్గర రాయలేదు, నీకు కూడా అరికాలు దగ్గర తగిలినటువంటి బాణము వలన అమంగళం కలుగుతుంది, అది కూడా ఒక గొప్ప ప్రయోజనానికి కారణమవుతుంది తప్ప అది నీ యందు అన్యథా అన్వయమయ్యేటటువంటి అవకాశం లేదని ఆ దుర్వాసో మహర్షి నాకు వరం ఇచ్చారు అని చెప్పి అనుగ్రహించి ఆశీర్వదించారని మహాత్ముల యొక్క నడవడి చాలా విచిత్రంగా ఉంటుంది, అందేది కాదు అని తాను దుర్వాసో మహర్షి చేత అనుగ్రహింపబడినటువంటి విధానాన్ని అంతటినీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు గారికి వివరించాడు. వివరించిన తర్వాత కృష్ణుడు ధర్మరాజు గారితోటి అందరూ తెలుసుకోవలసినటువంటి పరమాద్భుతమైనటువంటి శివనామములు కొన్ని ఉన్నాయి. ఆ శివనామములను తెలుసుకున్నటువంటి కారణం చేత శివారాధన చేత గొప్ప మంగళములు జరుగుతాయని భీష్ముడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్తే శ్రీకృష్ణ పరమాత్మ శివనామములను చెప్తున్నాడు. అంటే ఇద్దరి మధ్య ఏ భేదము ఉండడానికి ఇంతకన్నా ఉండదు అనడానికి ఇంతకన్నా ప్రబలతార్కాణం ఏముంటుంది? శివకేశవుల మధ్య ఏ భేదము ఉండదు సుమా అనడానికి పక్క పక్కనే అనుశాసనిక పర్వంలో జరిగినటువంటి ఈ ఘటనలు పరమ ప్రాముఖ్యత కలిగినటువంటివి. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు గారితో మాట్లాడుతూ ఆ పరమేశ్వరుడు మహత్తరమైనటువంటి ఐశ్వర్యంతో విరాజిల్లుతూ ఉంటాడు. ఆయన యొక్క ఐశ్వర్యము ఇంత అంతా అని చెప్పగలిగినటువంటి వాడు లోకంలో ఎవడూ లేడు. ఆయన గొప్పతనాన్ని వర్ణించడం కూడా ఎవరికీ సాధ్యం కాదు. అందుకే ఆయన మహేశ్వరుడు అని కీర్తింపబడ్డాడు. అట్లాగే ఆయన యొక్క భీకరత్వం, ఆయనే కానీ భీకర రూపాన్ని ధరించవలసి వస్తే ఆ రూపమే చాలు. కాబట్టి అటువంటి భీకర రూపాన్ని విశేషమైనటువంటి పరాక్రమాన్ని పొంది ఉన్నవాడు కాబట్టి రుద్రుడు అని పిలుస్తారు. అట్లాగే సమాజంలో అందరూ ఆయన పాదములు పట్టి ఆయన పూజ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆయన యొక్క పూజ చేయనివాడు, ఆయన నామము చెప్పనివాడు, ఆయన అనుగ్రహము పొందనివాడు ఉండడు.
దేవతా రూపములన్నిటిలోకి చాలా గొప్పవాడు కాబట్టి అందరి చేత కీర్తింపబడి ఆశ్రయింపబడతాడు కాబట్టి ఆయనకి మహాదేవుడు అని పేరు వచ్చింది. అట్లాగే ఉత్తమమైన కర్మలు చేసేటటువంటి వారికి ఆ కర్మల యొక్క ఫలితాల్ని శుభాల రూపంలో ఇస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకి శివుడు అని పేరు వచ్చింది. అట్లాగే గొప్ప కాంతితో ఆయన వెలిగిపోతూ ఉంటాడు కాబట్టి అపారమైనటువంటి కాంతి రూపుడు, చిత్ ఆ ప్రకాశం దివ్ అలా వెలిగిపోతున్నటువంటి రూపం కాబట్టి ఆయన స్థానుడు అని పిలువబడుతున్నాడు. అట్లాగే సకల చరాచర ప్రపంచము కదిలేవి కదలనివి అన్ని ప్రాణులు కూడా ఆయన యొక్క రూపమునందే ఉన్నాయి కాబట్టి ఆయన కానిది లోకంలో ఏదీ లేదు. ఆ పాతాల నభస్థలాంతభువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళివిన సత్పూర్ణేందువంతామృతై అస్తూ కప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయే తీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాలాహ కపర్దాహ కలిత శశికళాశ్చండకు దండహస్తాహ త్రిక్షా రుద్రాక్షమాలా సలలిత బపుష సంభవా మూర్తిభేదాహ రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటారు కదూ. అందుకని లోకంలో ఉండేటటువంటి సమస్త ప్రాణుల యొక్క రూపములు శంకరుని యొక్క రూపములే కాబట్టి ఆయనకి బహురూపుడు అని పేరు కలిగింది. అలాగే ఆయన ఆ గౌరీపతి ఆ పరమేశ్వరుడు ఆ శంకరుడి యొక్క శరీరము నుంచి విశ్వులు అనబడేటటువంటి దేవతలు జన్మించారు. అందుకని ఆయనకి విశ్వరూపుడు అని పేరు కలిగింది. అట్లాగే అనంత నేత్రములతో ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. అనంత నేత్రములతో ప్రకాశిస్తూ ఎవరు ఏది చేసినా మనసుతో చేసినా పట్టుకోగలడు అటువంటి వాడు కాబట్టి ఆయన సర్వతశ్చక్షువు అన్న పేరుతో కీర్తింపబడుతున్నాడు. జీవులందరూ పశువులు. పశువు అంటే పాశము చేత కట్టబడుతుంది, జన్మ రాట. పాశము కర్మ, కర్మ అనబడేటటువంటి పాశము చేత జన్మ అన్న రాటకి ఒకవైపు కట్టబడి కంఠమునందు కర్మపాశము తగిలించుకొని కర్మ ఫలితములను అనుభవిస్తూ ఉంటారు కాబట్టి జీవులందరూ పశువులే. ఈ పశువులన్నిటికీ ఆయన పతి. ఆ కర్మబంధనములు తెగిపోతే ఈ పశువులన్నీ పశుపతి యందు ఐక్యమైపోతాయి కాబట్టి పరమాత్మ స్వరూపుడై పశువులకు పతి అయి ఉంటాడు కాబట్టి ఆయనకి పశుపతి అని పేరు. వృషభవాహనం ఎక్కి సంచరిస్తూ ఉంటాడు కాబట్టి నందీశ్వరుడు అన్న పేరుతో ఆ వృషభవాహనం కీర్తింపబడుతోంది కాబట్టి ఆయనకి వృషభవాహనుడు అనబడేటటువంటి నామము ప్రఖ్యాతి వహించింది. ఇలా శంకరుడికి అద్భుతమైనటువంటి నామాలున్నాయి. ఓ ధర్మరాజా, ఆ నీలగలుడైనటువంటి వాడు, ఏ విధమైనటువంటి పక్షపాతములు లేనివాడు, భక్తులయందు విశేషమైనటువంటి వాత్సల్యము కలిగినటువంటి వాడు, సాక్షీస్వరూపుడు, సకలమంగళప్రదుడు, కేవలము తన యొక్క నామోచ్చరణము చేసినంత మాత్రం చేత అపారమైనటువంటి మంగళములను ఆశ్రయించిన వారికి భక్తులకు కటాక్షించగలిగినటువంటి వాడు, అన్ని భూతములు తానైనటువంటి వాడు, ఆయన కాని భూతము లేదు. అందుకే కాంచీపురంలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, చిదంబరంలో ఆకాశలింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, ఖట్మండులో యజమానలింగంగా 8 మూర్తులుగా అష్టమూర్తి స్వరూపంగా ప్రకాశించేటటువంటి మహాభూతములకు ఆధారమైనటువంటి ఆ పరమేశ్వరుడు ఒకనొకనాడు క్షీరసాగర మధనం జరిగితే పుట్టినటువంటి హాలాహలాన్ని కంఠమునందు ధరించి సమస్త లోకములను ప్రాణులను కాపాడినటువంటి వాడు, అటువంటి పరమేశ్వరుడు ఆయన యొక్క నామములను విన్నటువంటి వారికి, ఆయన నామములను కీర్తించినటువంటి వారికి, చదువుకున్నటువంటి వారికి కూడా ఆయుర్దాయము, ఆరోగ్యము, గొప్ప ప్రాభవము, సంపద అన్నీ కలుగుతాయి అనేటటువంటిది నివివాదాంశం. కాబట్టి ఓ ధర్మరాజా, నువ్వు శివభక్తుడవై శివారాధన చేస్తూ శివనామములను పలుకుతూ అభ్యున్నతిని పొందు అని చెప్పి ధర్మసూక్ష్మం ఎంత జాగ్రత్తగా ఉంటుందో, పెద్దల దగ్గర ధర్మసూక్ష్మములను తెలుసుకుని ఎంత జాగ్రత్తగా అనుష్ఠించాలో, బుద్ధికి తోచినది ధర్మము అని ఇలా అనుకోకూడదో ఆ ధర్మరాజు గారికి భీష్మాచార్యుల వారు ఉపదేశం చేశారు. చేసిన తరువాత ఆయన ధర్మరాజు గారిని దగ్గరికి పిలిచి, నాయన నీ యొక్క బుద్ధి నిరంతరము ధర్మమునందే నిలబడుగాక, నీ బుద్ధి ధర్మైక నిష్ట గావుతను,
సమగ్ర దక్షిణ బహు యజ్ఞములు యయాతి చందమన శ్రద్ధాన్వితంబుగ చేయు. అనేకమైనటువంటి దక్షిణలతోటి తాంబూలాలతోటి యజ్ఞయాగాది క్రతువులను ఒకనాడు యయాతి ఎట్లా నిర్వహించాడో అట్లా ఆచరించు. రాజధర్మంబున ప్రకృతి రంజనమును ఆచరింపు. చుట్టములను చెలులను పండిన వృక్షంబు పక్షి కులము ఎట్లెట్ల నిన్ను ఆశ్రయించి సుఖించువారర్కుని ఉత్తరాయణము వచ్చుట అరసికొని ఉండి నా కడకు అరుదెమ్ము పొమ్ము. నాయన, ఒక చెట్టుని ఆశ్రయించి పక్షులన్నీ ఎలా ఉంటాయో అట్లా నిన్ను ఆశ్రయించి ఉండేటటువంటి వారిని, చుట్టాలని, స్నేహితుల్ని చక్కగా పోషించు, ప్రజారంజకంగా పరిపాలించు, అందరినీ సంతోషపెట్టు. రాజధర్మంబున ప్రకృతి రంజనమును ఆచరింపు. అసలు ఆ రాజధర్మాన్ని పాటించడం ద్వారా అందరి యొక్క హితమునకు నువ్వు కారణముక అని చెప్పి మళ్ళీ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తరువాత నా దగ్గరికి రా, హస్తినాపురానికి వెళ్ళిపో అని చెప్పి తల్లియు తమ్ములు భూవరుండు నీవు సుఖులై ఉండు నృపవరీణ్య. నీ తల్లి అట్లాగే నీ తమ్ములు అందరూ కూడా సంతోషంగా ఉండండి అని చెప్పి అనుడు ఆనందముంది ధర్మాత్ముజుండు. భీష్మాచార్యుల వారు ఆ మాట చెప్తే ధర్మరాజు గారు చాలా సంతోషించి అక్కడ నుంచి బయలుదేరి హస్తినాపురానికి వెళ్ళి కొన్నాళ్ల పాటు అక్కడ ఉండి సంతోషంగా గడిపి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తరువాత ఆయన బయలుదేరి మళ్ళీ భీష్మాచార్యుల వారు యుద్ధభూమిలో ఎక్కడ అంపశయ్య మీద పడిపోయి ఉండిపోయారో అక్కడికి వచ్చాడు. ఆ వచ్చేటప్పుడు ధృతరాష్ట్రుణ్ణి, గాంధారీదేవిని, కుంతీదేవిని, శ్రీకృష్ణ పరమాత్మని, సాత్వికిని, విదురుణ్ణి, సంజయుణ్ణి, తన సోదరుల్ని, కృపాచార్యుల వారిని, ధౌమ్యుణ్ణి, మంత్రశాస్త్రవేత్తల్ని, ఋత్విక్కుల్ని, అలాగే పెద్దలందరినీ కూడా వెంట పెట్టుకుని వస్తూ ఆ వచ్చేటప్పుడు నూతనమైనటువంటి వస్త్రములు, గంధపు చెక్కలు, అగరు చెక్కలు, పువ్వులు, పండ్లు, నీతి కుండలు, పవిత్రమైనటువంటి అగ్ని మొదలైనవన్నీ తీసుకుని వచ్చి భీష్మాచార్యుల వారి దగ్గర నిలబడ్డాడు. ఆ సమయంలో భీష్మాచార్యుల వారి దగ్గర వ్యాసుడు, నారదుడు, దేవలుడు మొదలైనటువంటి మహర్షులందరూ నిలబడి ఉన్నారు. ఎంతో వినయంగా ధర్మరాజు గారు వెళ్ళి తన పేరు చెప్పి భీష్మాచార్యుల వారికి నమస్కరించి, అయా అవసరమైతే నా మాటలను చిత్తగించండి, ఉత్తరాయణం రాగానే అగ్ని మొదలైనవి తీసుకుని రమ్మని మీరు ఆజ్ఞాపించారు తాతగారు, మీ ఆజ్ఞ ప్రకారంగా మీరు ప్రతిరోజు నియమంగా ఆరాధించినటువంటి అగ్నిహోత్రాన్ని తీసుకొచ్చాను, మీరు చెప్పినటువంటి వస్తువులన్నీ తీసుకొచ్చాను, పురోహితులు వచ్చారు, ముఖ్యులైనటువంటి పౌరులు మొదలైనటువంటి వారు కూడా వచ్చారు, ఓ కరుణామృత హృదయుడా కన్ను విప్పి ప్రేమతో మమ్మల్ని చూడు అని ధర్మరాజు గారు నమస్కరించి ప్రార్థన చేశాడు. వెంటనే ఆ భీష్మాచార్యుల వారు కళ్ళెత్తి చూసి, అందరి వంక తల తిప్పి చూసి ఆ ధర్మతనయుడైనటువంటి ధర్మరాజు గారిని చెయ్యెత్తి స్పృశించి దగ్గరికి పిలిచి, ఎంత ఉపకారం చేశావురా నాయన, నువ్వు నాకు దైవానుగ్రహం వల్ల లభించావు, అందుకని ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే ఇవన్నీ తీసుకుని రా అంటే వచ్చావు, నువ్వు ఇట్లా రావడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది, ఇన్నాళ్ళ నుంచి బాణ పంజరం మీద ఉన్నారు మహానుభావుడు, ఆయన ఇక శరీరాన్ని విడిచిపెట్టేయవలసినటువంటి సమయం ఆసన్నమైపోయింది అని ధృతరాష్ట్రుడి వంక తిరిగి, వీరిం పరిపాలింపు వీరల శుశ్రూష చిత్తవృత్తి ముదమునన్ కోరగా ధర్మసుతినిపై కారుణ్యము కలిగి పనులు గరపము నిమ్మిన్. ఓ ధృతరాష్ట్ర, ఈ ధర్మరాజుకి నీ మీద విశేషమైనటువంటి ప్రేమ, చక్కగా ఈ పాండవుల్ని పరిపాలించు, నీ హృదయం ఆహ్లాదంతో సంతోషంగా నిండి ఉండగా ఈ ధర్మరాజుని, ఆ ధర్మరాజు తమ్ముళ్ళని, నీ యొక్క కడుపున పుట్టిన సొంత బిడ్డల్ని ఎలా చూస్తావో అలా చూడు, ధర్మరాజు మీద ఎప్పుడూ ప్రేమతో ఉండు అని కర్తవ్యాన్ని బోధ చేసినటువంటి వాడై వీళ్ల పట్ల ప్రేమతో ఉండు అని ధృతరాష్ట్రుడికి చెప్పి కృష్ణ పరమాత్మ వంక చూసి నమస్కరించి, దేవదేవ జీవాత్మక దేవవంద్య శంఖచక్రగదా పద్మచారుహస్త వాసుదేవ త్రివిక్రమ వరద పరమపురుష ప్రణతి యునర్చద కరుణ చూడు. ఆ కృష్ణ పరమాత్మని పరమ సంతోషంతో ఆ కన్నులు విప్పి చూసి ఆనందంతో
వరుసగా నామాలు పెట్టి పిలుస్తూ, ఓ దేవదేవ, జీవాత్మకుడా, దేవతల చేత నమస్కరింపబడేవాడా, శంఖచక్ర కదా పద్మబలన నాలుగు చేతులలో ధరించినవాడా, వాసుదేవ, త్రివిక్రమ, వరద, పరమపురుష అని ఆయనకి నమస్కారం చేసి, నిన్ను స్తోత్రం చేస్తున్నాను, నన్ను దయతో చూడు అని భీష్మాచార్యుల వారు ఆ కృష్ణ పరమాత్మ వంక చూసి, బలము నీవ నాకు భక్తుండనీయడ, ఆలుబిడ్డలేని ఎట్టివాడ, కావు నన్ను అధిక కారుణ్యమున ఇమ్మనుజ్ఞ కమలదళ కమలదళ మనోజ్ఞ నయన. ఓ కృష్ణ పరమాత్మ, నువ్వే నాకు బలం, నేను నీకు భక్తుణ్ణి, కాబట్టి నన్ను నువ్వు దయతో చూడు. నాకు భార్య లేదు, బిడ్డలు లేరు, ఆజన్మ బ్రహ్మచారిణి, నా శరీరాన్ని విడిచిపెట్టేయడానికి నువ్వు అనుమతి కటాక్షించు. నువ్వు అనుమతి కటాక్షిస్తే నేను శరీరాన్ని వదిలిపెట్టేస్తాను. పాండవులకు నువ్వే దిక్కుసుమ, వారిని దయతో ఎప్పుడూ కాపాడుతుండు. నేను చెప్పగలిగినంత చెప్పాను ఆ దుర్యోధనుడికి. పాండవులతో సఖ్యంగా బ్రతుకు, రాజ్యాన్ని విభాగం చేసుకుని సంధి చేసుకుని జీవించని చెప్పాను. ఆ దుర్యోధనుడు వినలేదు. పెద్ద విపత్తు ఏర్పడింది, యుద్ధం వచ్చింది, ఎందరో మడిచిపోయారు. అయినా వాడు మాట వినలేదు. కానీ నాకొక్క మాట మాత్రం తెలుసు, ధర్మ సంస్థాపనార్థం నువ్వు అవతరిస్తూ ఉంటావు, నరనారాయణులే నువ్వు అర్జునుడిగా వచ్చారు అని, లీలామానుష రూపంలో ఉన్నారు అని చెప్పి పరాశరపుత్రుడైనటువంటి వ్యాసభగవానుడు చెప్పగా, అట్లాగే మహానుభావుడైనటువంటి నారద మహర్షి చెప్పగా, ఇత పూర్వం నేను విని ఉన్నాను అని అంటే, కృష్ణ పరమాత్మ ఆ భీష్మాచార్యుల వారి వంక చూసి, కీడొకప్పుడు లేదు, కృతపుణ్యుడవు, తండ్రి వలని భక్తి పెంపుగలవు, దానకాదే బంటుబోలిగాంగేయ, మృత్యువు నీ వశమున నిలిచే నిర్భరముగా. ఆ భీష్మాచార్యుల వారిని చూసి, అంత కృష్ణ పరమాత్మ కూడా ఎంత కదిలిపోయాడు, ఇంతటి మహాజ్ఞాని, ఇటువంటి ధర్మతత్పరుడు, ఇటువంటి మహాత్యాగి, మళ్ళీ ఎప్పుడొస్తాడు శరీరంతో ఇక అనుకుని, ఎప్పుడూ నీ వలన ఏ విధమైనటువంటి దోషము లేదు భీష్మాచార్య, కృతపుణ్యుడవు, గొప్ప పుణ్యాన్ని చేసినటువంటి వాడివి, తండ్రి మీద నువ్వు చూపించినటువంటి భక్తి అనితర సాధ్యం. లోకంలో మృత్యువుని చూసి అందరూ భయపడిపోతారు. మృత్యువు నీ దగ్గర చేతులు కట్టుకుని ఉంచుంది, శరీరం వదిలిపెడతాను అని నువ్వు అంటే తప్ప మృత్యువు పట్టుకోలేదు. లోకంలో ఎవరైనా ఉన్నారయ్యా, నీ దగ్గర దాసుడు ఎలా నిలబడతాడో అలా నిలబడింది మృత్యువు. ఇంతకన్నా గొప్పతనం ఏముంటుందయ్యా, మృత్యువు నీ వశమున నిలిచే నిర్భరముగా, గ్రహించడానికి వీలు లేక నువ్వు చెప్పే వరకు అలా నిలబడింది, ఎంత గొప్పవాడివి, అనుమతిస్తున్నాను, నువ్వు శరీరాన్ని విడిచిపెట్టేయవచ్చు అని శ్రీకృష్ణ పరమాత్మ అనుమతించిన తరువాత, ఆయన వెంటనే అక్కడ ఉన్నవారందరినీ కూడా ఒకసారి కౌగలించుకొని, తాను ఇత పూర్వం రాజులను జయించి తీసుకొచ్చినటువంటి గొప్ప ధనరాశుల్ని, బంగారాన్ని అంతటినీ కూడా బ్రాహ్మణులను పిలిచి వాళ్ళకి దానం చేసేసి, ఆ వచ్చినటువంటి ధర్మరాజును చూసి, ఓ వత్స, వీరు పూజ్యులు, వీరికి ఎప్పుడూ కూడా దానాదులను చేసి ఋత్విక్కులు, గురువులు, వృద్ధులు ఇటువంటి వారిని ఆరాధించి వారి ఆశీర్వచన బలం చేత నువ్వు వృద్ధిలోకి రా అని ఆఖరి మాటలు చెప్పి, తన యొక్క యోగ ధారణ చేత చిత్తము నిగ్రహించి ప్రాణవాయువులన్నింటినీ కూడా నిరోధించాడు. ఆయన నిరోధిస్తే ఆ ప్రాణవాయువు క్రమంగా ఆ మూర్ధన్య స్థానము దగ్గరికి, బ్రహ్మస్థానం దగ్గరికి చేరుకుంది. చేరుకున్న తర్వాత ఆయన ఒక్కొక్క అవయవం దగ్గర నుంచి ప్రాణమును వెనక్కి లాగేస్తుంటే, ఆ ప్రాణములన్నీ కూడా వెనక్కి వచ్చేస్తుంటే, ఒక్కొక్క అవయవం దగ్గర నుంచి యోగశక్తి చేత లాగేస్తుంటే శల్యరహితములైపోయాయి ఆయా స్థానములన్నీ. చిట్ట చివరికి ఆ వాయువుని, ఆ బ్రహ్మస్థానాన్ని భేదించి పైకి వెళ్ళిపోయేటట్టుగా చేసి, చుట్టూ నిలబడి ఉన్నటువంటి అందరూ చూస్తుండగా ఆయనలోంచి ఒక దివ్య జ్యోతి బయల్వెడలి ఆకాశంలోకి వెళ్ళి ఆ తర్వాత అంతర్ధానమైపోయింది. వెంటనే ఆ మహనీయుడు స్వర్గాన్ని చేరిపోయాడు అని చెప్పి, పైనుంచి దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపించారు, దేవదుందుబులు మోగే. వెంటనే ధర్మరాజు గారు, ఆయన సోదరులు,
అట్లాగే యూచుడు మొదలైనటువంటి వారు ఆ చందనపు చెక్కలతోటి చితిని పేర్చారు. పేర్చి ఆయన శరీరానికి గంగానదీ జలాలతో స్నానం చేయించి పట్టుబట్టలు చుట్టి పూలదండలు వేసి ఆభరణాలతో అలంకరించి సామవేద పఠనం జరుగుతుండగా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ సమూహానికి ఎన్నో మణులు బంగారము మొదలైనటువంటివి దానం చేశారు. భీష్మాచార్యుల వారి యొక్క శవాన్ని తలకట్టున నకుల సహదేవులు పట్టుకున్నారు, కాళ్ళకట్టున ధర్మరాజు గారు, ధృతరాష్ట్రుడు పట్టుకుని ఆ పాడె మీద పెట్టి మోస్తూ తీసుకుని వెళ్ళి గంగానదీ తీరంలో ధౌమ్యుడు కర్మకాండ జరిపిస్తుండగా యూచుడు గొడుగు పట్టగా భీమార్జునులు వింజామరలు వీస్తుండగా తీసుకెళ్ళి ఆ అగ్నికి వేదవిహితంగా ఆహుతి చేసేశారు. ఆ చితాగ్ని గగన ప్రాంతమంతా కూడా కమ్ముకుంది. ఆ తర్వాత అందరూ అప్రదక్షిణంగా తిరిగి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత గంగాదేవి, ఇంతటి మహాత్ముడు నాకు కుమారుడిగా జన్మించాడు, ఇన్ని ధర్మములు చెప్పాడు, ఇంత త్యాగమయమైనటువంటి జీవితాన్ని గడిపాడని ఆవిడ ఎంతో బాధపడుతుంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆ గంగాదేవిని ఓదార్చారు. వ్యాసమహర్షి కూడా ఓదార్చారు. అటువంటి మహానుభావుడైనటువంటి భీష్మాచార్యుడు శాంతి పర్వంలో, అనుశాసనిక పర్వంలో ధర్మరాజు గారిని అడ్డుపెట్టి ఎన్నో విషయములను, తత్వ సంబంధమైన విషయములు, అట్లాగే ఆచరణాత్మకమైనటువంటి ధర్మానికి సంబంధించినటువంటి విషయములు చెప్పి ధర్మరాజు గారికి శాంతి కలిగేటట్టు, తదనంతరం జనులందరూ తెలుసుకొని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకొని తరించడానికి వీలైనటువంటి ఎన్నో విషయములను చెప్పినటువంటి వాడై ఆయన తన సహజ స్థానమైనటువంటి వసువులలోకి చేరిపోయాడు. అటువంటి పరమాద్భుతమైనటువంటి భీష్మాచార్యుల వారి యొక్క హితోపదేశాలతో కూడుకున్నటువంటి శాంతి పర్వాన్ని, అనుశాసనిక పర్వాన్ని వ్యాసభగవానుడు సంస్కృతంలో ఇస్తే దానిని ఆంధ్రీకరించి మహానుభావుడు తెలుగులో రచించి మనకందరికీ అందించి తిక్కన సోమయాజి గారు గొప్ప ఉపకారాన్ని చేశారు. అటువంటి మహాత్ములకు మనం తిరిగి చేయగలిగిన ప్రత్యుపకృతి ఉండదు. అటువంటి మహాత్ములకు మనం చేయగలిగింది రెండు చేతులు జోడించి నమస్కారం ఒక్కటే. పూర్తి చేస్తూ ఆ పర్వం పూర్తయిపోయిన తర్వాత అనుశాసనిక పర్వం చిట్ట చివరిలో తిక్కన గారు మంగళప్రదంగా ఓ మాట అంటారు. స్మయ విరహిత పూజ్య మంత్ర గీతాధిరాజ్య నయన హిమగు సూర్య నైష్టిక క్షేమధుర్య దైతభువనరక్ష దాంతి సంపద్యతాక్ష నియమ నికటవర్తి నిష్కళానందమూర్తి అంటారు. హే హరిహరనాథ, శివ కేశవ స్వరూపములు కలగలిసినటువంటి వాడా, శివకేశవుల మధ్య భేదము లేదు అని నిరూపించినవాడా అటువంటి హరిహరనాథ, అహంకారము లేని వారందరూ కూడా నిన్ను గొప్ప భక్తితో పూజ చేస్తూ ఉంటారు. వేదములంతటివి ఎప్పుడూ కూడా నిన్ను స్తోత్రం చేస్తూ ఉంటాయి. చంద్రుడు, సూర్యుడు వాళ్ళిద్దరూ కూడా నీకు నేత్రములైనటువంటి వారు. చంద్రుడు ఎడమ కన్ను అయితే సూర్యుడు నీకు కుడి కన్ను. నువ్వు ఎప్పుడూ కూడా వేదమును ప్రమాణముగా చేసుకుని ఆచరణాత్మకమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి వారి యొక్క యోగక్షేమములను వహిస్తూ ఉంటావు. జగత్తుని రక్షించడమనందు నీకు గొప్ప ఆసక్తి. శాంతి, దాంతి రెండూ కలిగినటువంటి వాడివి. వ్రతశీలురైనటువంటి వారు ఎవరుంటారో, నియమంతో వ్రత పరిపాలన చేయడం లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వారి దగ్గర ఎప్పుడూ నువ్వు ఉండి కాపాడుతుంటావు. అటువంటి ఓ హరిహరనాథ, నువ్వు అఖండ ఆనంద స్వరూపుడవు. అఖండ ఆనందము ఘనమైతే అదే హరిహరనాథ స్వరూపము అని ప్రస్తుతి చేస్తూ అనుశాసనిక పర్వాన్ని మహానుభావుడైనటువంటి తిక్కన గారు పూర్తి చేశారు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల వలన, భీష్మాచార్యుల వారి యొక్క ఆశీస్సు వలన మనందరికీ కూడా ధర్మమునందు అనురక్తి కలిగి ధార్మికమైనటువంటి మార్గంలో ప్రవర్తించి పరమేశ్వరుని యొక్క అనుగ్రహమునకు పాత్రుల అయ్యేటట్టుగా మనము సమస్త విభూతులను పొందెదముగాక అని భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ